ఓం శ్రీ సాయిరామ్. సాయి టీవీని అభిమానిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సాయి టీవీ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ కూడా సాయినాథుడు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం 6 సంవత్సరాల ప్రస్థానం. ఇదేమి ఆషామాషి అనేటువంటి విషయం కాదు. 6 సంవత్సరాల ప్రస్థానం అనేటువంటిది ఒక వ్యవస్థను 1 సంవత్సరం పాటు నడపాలంటే ఎంత కష్ట నష్టాలు ఉంటాయో చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇది అన్నిటికంటే కూడా ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ. 2015 శ్రావణ పౌర్ణమి రోజు సరిగ్గా ఇదే తిథి రోజు మీ అందరి ముందుకు కూడా సాయినాథుని ప్రతిరూపంగా వచ్చింది. అయితే టెలివిజన్ రంగం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రంగం, చాలా కత్తి మీద సాముతో కూడుకున్నటువంటిది. ప్రతి నిమిషము ప్రతి క్షణము మొత్తము కూడా డబ్బుతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హంగులు దిద్దడానికి, దాన్ని రికార్డ్ చేయడానికి, దాన్ని టెలికాస్ట్ చేయడానికి ప్రతీదీ కూడా పైసాతో పని ఉన్నటువంటిది. డబ్బు లేకపోతే ఈ వ్యవస్థను నడిపించలేం. చాలామంది మొదట అడిగారు, ఎన్ని సంవత్సరాలు దీన్ని మీరు సస్టైన్ చేయగలుగుతారు అని చెప్పి. కానీ మాకంటూ ఒక లక్ష్యం కానీ, లేకపోతే దీన్ని ఓ పెద్ద ఎత్తున తీసుకెళ్ళిపోవాలి, అన్ని ఛానల్స్లో కంటే ఒక ఉన్నత శిఖరాగ్రహణ ఉంచాలి, ఎందుకంటే ప్రతి రంగంలో కూడా ఒక పోటీ ఉంటుంది, ఆ పోటీ ఇతరులతో ఉంటుంది, కానీ మేము ఎంచుకున్నటువంటి పోటీ, మాతో మేమే పోటీ పడటం, అది మీకు సాయి టీవీలో చాలా నిదర్శనంగా మీకు కనిపిస్తుంది. సాయిబాబా పట్ల మరింత మందికి ప్రేమ పెంచడానికి, సాయిబాబా అంటే కేవలం 3.5 మూరల దేహం, మనం చూసేటువంటి 5.5 అడుగుల విగ్రహం, కేవలం ఒక హారతి, ఒక ప్రసాదం, ఒక నైవేద్యం, ఇది మాత్రమే కాదు, బాబా అంటే మన జీవితాలను నడిపించేటువంటి ఒక ప్రచండ శక్తి. ఈ ప్రచండ శక్తిని అర్థం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్యను ఏటికేటా పెంచాలి. ఎందుకంటే మన లక్ష్యము చాలా విశాలమైనటువంటిది. అదేవిధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 1-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం లేని జనరేషన్ ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చింది, బాబా అంటే తెలుసుకునేటువంటి ఊహ వచ్చినటువంటి జనరేషన్ వచ్చింది. ఇది సాయి టీవీ ప్రారంభమైనప్పుడు 6-7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఈరోజు 12-13 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అంటే బాబా అనేటువంటి ఊహ వచ్చింది. అట్లా వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా యొక్క అద్భుతమైనటువంటి అంతరంగం, ఆయన ప్రేమను రుచి చూపించేటువంటి ప్రయత్నము ఎప్పుడు నిరంతరంగా చేయాలి. అందుకనే సాయి టీవీ ఇతరులకు ఎవరికి కూడా పోటీ కాదు, ఎప్పుడూ కూడా పోటీ పెట్టుకోలేదు. సాయి టీవీ తనకు తానే పోటీ, మాకు మేమే పోటీదారులం. ఎందుకనంటే ఈ సంవత్సరం బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తే, మొదటి సంవత్సరంలో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం, 2వ సంవత్సరానికి వచ్చేసరికి దాని పరిణితి పెరిగింది, 3వ వచ్చేసరికి మరికొంత మెరుగుపడింది. అట్లా ఏటేటా బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయడంలో పరిణితిని పెంచుకోవడం, శక్తిని కూడగట్టుకోవడం, అంతేకాదు బాబాను అర్థం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్యను పెంచడం. ఈ 6 సంవత్సరాల్లో సాయి టీవీ అద్భుతమైనటువంటి ప్రగతినే సాధించిందని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అందుకు కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. సాయి టీవీ ప్రారంభానికి ముందు శ్రీ సాయినాథ స్తవన మంజరి గురించి సగటున 100 మంది సాయిబాబా భక్తులుంటే ఒకరికో ఇద్దరికో తెలుసు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ సాయినాథ స్తవన మంజరిని జనబాహుల్యంలోకి తీసుకెళ్లడంలో సాయి టీవీ
నిజంగా సక్సెస్ అయిందని చెప్పాలి. నాకు 2 రోజుల క్రితమే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడో దాదాపు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం నుంచి ఒక పెద్దాయన ఫోన్ చేశాడు. సార్, నాకు ఇది ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ దీని మీద మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. సంవత్సర కాలంగా దీన్ని నేను చదువుతున్నాను. రోజు ఒక నియమం పెట్టుకున్నాను, ఉదయం పూట చదవాలనేటువంటి నియమం. ఆ విధంగా ఉదయం ఎప్పుడవుతుందా, ఎప్పుడు నేను స్నానపాదులు చేసి ఎప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుంటానా, పట్టుకొని ఎంత అద్భుతమైనటువంటి ఆనంద డోలికల్లో నేను వేళ్ళాడాలని చెప్పి రాత్రి నుంచి ఎదురు చూస్తాను సార్. అంత అద్భుతమైనటువంటి పుస్తకము. నాకు అనిపించింది నేను పొందుతున్నటువంటి ఆనందం, నేను అనుభవిస్తున్నటువంటి తన్మయత్వం మరికొంతమందికి పంచాలనిపిస్తుంది సార్. మీ దగ్గర ఏమైనా ఒక 100 పుస్తకాలు దొరుకుతాయా అని చెప్పి ఫోన్ చేశాను. అంటే ఒక సక్సెస్. ఎప్పుడు 3 సంవత్సరాల క్రితము సెప్టెంబర్ మాసంలో తాపేశ్వరంలో స్తవనమంజరి ఉత్సవం చేయడం జరిగింది. ఆ ఉత్సవం చేసినప్పుడు అక్కడ కొంతమంది ఒక 10, 20, 30 పుస్తకాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయా ప్రాంతాల్లో వాటిని వాళ్ళకి తెలిసినటువంటి వాళ్లకు వితరణ చేయడం జరిగింది. అందులో భాగంగా వచ్చినటువంటి పుస్తకమే ఆ పెద్ద ఆయనకు వచ్చింది. అంటే ఒక మంచి ప్రయత్నము ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని, బాబా పట్ల ఒక ప్రేమను ఏ విధంగా పెంపొందిస్తుంది అనడానికి సాయి టీవీ చేసినటువంటి ఈ కృషి. అంతేకాదు, నేను చాలా అంటే సాయి టీవీ ప్రారంభంలో, సాయి టీవీ ప్రారంభించిన తర్వాత చాలామంది బాబా భక్తులు, అంటే రకరకాల పరిణితి ఉన్నటువంటి వారు, గురువారం పూట ఒక మందిరానికి దాదాపు 100-200 మంది వస్తే అందులో కేవలము ఒక 10 మందికో 15 మందికో బాబా చరిత్ర పట్ల, శ్రీ సాయి సచ్చరిత పట్ల అవగాహన ఉండేది. అంటే ఈ కలియుగంలో మనందరికీ కూడా అద్భుతమైనటువంటి బోధ చేసి వెళ్ళి, ఆ బోధ కూడా ఆయన చెప్పినటువంటిది చాలా సునాయాసంగా మనం ఆచరించగలిగినటువంటి మార్గాన్ని మనం ముందుంచిపోతే, ఆ మార్గాన్ని మనం అర్థం చేసుకోవడంలో చాలామంది చాలా సంవత్సరాలు మనం వృధా చేశాం. అంటే కేవలము ఒక 100 మందిలో ఒక 10 మందికో 15 మందికో మాత్రమే, అంటే బాబా భక్తులకు శ్రీ సాయి సచ్చరిత పట్ల అవగాహన ఉందంటే, అంటే బాబాను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. శ్రీ సాయి సచ్చరితను అమితంగా ప్రేమించేటువంటి వాళ్లకు ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఒక మార్గదర్శి. శ్రీ సాయి సచ్చరిత మన దగ్గర ఉందంటే, దాన్ని మననం చేస్తున్నామంటే, దాన్ని పఠిస్తున్నామంటే, సాక్షాత్తు శ్రీ సాయినాథుల వారితోటి మనం సంభాషిస్తున్నట్టే. అటువంటి మధురమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత ఇన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు బాబా మహాసమాధి అయిన తర్వాత 100 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే, కేవలం ఒక 10-15% భక్తులకు మాత్రమే అవగాహన ఉందా అనేటువంటి దాంతో సాయి టీవీ 2వ సంవత్సరంలో శ్రీ సాయి సచ్చరిత పైన దృష్టి సారించింది. శ్రీ సాయి సచ్చరిత యొక్క మాధుర్యాన్ని ఎప్పటికప్పుడు సమయానుకూలంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు భక్తులకు అందించడం జరిగింది. దాంతో చాలామందికి, అంటే మామూలు అక్షర జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు కూడా బాబా చరిత్ర చదవాలనేటువంటి కుతూహలం కలిగింది. నిజంగా హేమాడ్ పంతు చాలా సంతోషించి ఉంటారు. ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంతు చెప్తారు, ఎవరైతే ఈ కథ గానాన్ని, కథామృతాన్ని నిరతం సేవిస్తారో, అనిత్యం ధ్యానిస్తారో, వాళ్ళందరూ కూడా ధన్యులు. వారి వెంట ఎప్పుడూ శ్రీ సాయినాథుల వారు నిలుచొని ఉంటారు వారి పక్కన అని చెప్పి అనేక సందర్భాల్లో శ్రీ సాయి సచ్చరితలో చెప్తారు. అటువంటి శ్రీ సాయి సచ్చరితను జనబాహుళ్యంలోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు సాయి టీవీ ప్రారంభం కంటే ముందే సచ్చరిత ఉత్సవం, మన తెలుగు సచ్చరిత మనందరికీ అందినటువంటి రోజు మే 19. ఆ మే 19వ తేదీని ఒక సాకుగా చేసుకొని సచ్చరిత పట్ల అవగాహన కల్పించడానికి, సచ్చరితను మనం ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఏ విధంగా పారాయణ చేయాలనేటువంటి విషయాలను దాదాపు 7 సంవత్సరాలుగా నిర్విరామ కృషి సాయి టీవీ చేస్తుంది. ఈరోజు
సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ చాలా గర్వపడుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి సాయిబాబా మార్గంలో. అనేక మంది శిష్య పరివారం ఉన్నటువంటి అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అనేక మంది సత్సంగాల ద్వారా కొంతమట్టుకు భక్తులను జాగృతం చేయగలిగారు. కానీ ఏక కాలంలో ఒకే కేంద్రం నుంచి సాయి టీవీ అనేటువంటి విజ్ఞాన కేంద్రం నుంచి కొన్ని లక్షల మంది భక్తులకు సాయి అమృత ధారను సాయి కథామృతాన్ని అందించి బాబా అంటే కేవలం ఆరడుగుల విగ్రహం కాదు, కేవలం పూజ అర్చన నైవేద్యం మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి మన జీవితానికి దిక్సూచిని ఇచ్చేటువంటి ఒక మార్గదర్శం చూపేటువంటి శ్రీ సాయి సచ్చరిత చాలా కీలకం. అది చదివితే, ఎందుకంటే బాబా దగ్గరికి మనందరం కూడా కోరికల కోసమే వెళ్తాం, వెళ్ళినటువంటి వాళ్ళము మన కోరిక తీరిన తర్వాత ఎలా తీర్చాడు బాబా, బాబా యొక్క మహత్వం ఏంటి, ఎందుకు బాబాకు తన భక్తులంటే ఇష్టం అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో పడాలి. ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు జరగలేదు. ఆ ప్రయత్నం జరిగితే శ్రీ సాయి సచ్చరిత ప్రతి ఇంట్లో ఈరోజు ఉండేది. ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం, సాయి టీవీ ద్వారా దాదాపు కొన్ని వేల గృహాల్లో ఈరోజు సాయి సచ్చరిత కొలువై ఉంది. కొలువై ఉండడమే కాదు, శ్రీ సాయి సచ్చరితకు ఈరోజు సాయి టీవీ ద్వారా అందించబడినటువంటి హారతి గీతం నాకు చాలా ముచ్చటేస్తుంది. చాలా చిన్న చిన్న పిల్లలు, మా దగ్గర కూడా కొత్తగా వాచ్మెన్ వాళ్ళు వచ్చారు, మొదటి నుంచి కూడా సాయి టీవీ అభిమానులు, 2.5 సంవత్సరాల పిల్ల, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి అని పాడుతుంటే నేను పైనుంచి వింటూ ఉంటాను. అంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇక్కడి నుంచి కదా బీజం పడాల్సింది. ఎప్పుడు మేము అనుకునేటువంటి వాళ్ళం, కాస్త వయసు వచ్చి 30-40 ఏళ్ళు దాటిన తర్వాత మనుషులు ఎవరు చెప్పినా వినడు, వాడు అనుకుందే చేస్తాడు, అతను పోతుందే ఒక గొప్ప మార్గం అనుకుంటాడు. ఎక్కడైతే మొక్కగా ఉన్నటువంటి పసిప్రాయం ఉంటుందో ఆ పసిప్రాయానికి మనం ఏదైతే పరిచయం చేస్తామో అది వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళ మనసుల్లో నాటకపోయి ఉంటుంది. సాయి టీవీ ప్రారంభంలో కూడా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఇదే. ఎట్లాగూ ఈ జనరేషన్, మా జనరేషన్ దాకా కూడా సాయిబాబా పేరు మీద రకరకాల గ్రూపులుగా, రకరకాల మందికి శిష్యులుగా, ఏదో వ్యక్తిగత ఆరాధన ఉన్నటువంటి చాలామంది రకరకాలుగా చీలిపోయారు. రకరకాల మార్గం ఒకటే బాబాది, బాబా చెప్పినటువంటి మార్గము. నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించు, నువ్వు నేను నేరుగా మాట్లాడుకుంటామని చెప్పి బాబా చెప్తారు. కానీ చాలా మటుకు ఈ దాదాపు 100 సంవత్సరాల సాయిబాబా మహాసమాధి ప్రస్థానంలో, ఈ 100 సంవత్సరాల్లో రకరకాలైనటువంటి దాన్ని బాబా మార్గంలో చొప్పించడం జరిగింది. రకరకాలైనటువంటి ఆశ్రమాలు, రకరకాలైనటువంటి వారి శిష్యులు, వీరి శిష్యులు, ఆ శిష్యులు, ఈ చాలా రకాలుగా వచ్చాయి. కానీ భవిష్యత్ సాయి తరం అట్లా కాకూడదు. లక్ష్యం ఒకటే ఉండాలి. ఆ లక్ష్యమే సాయిబాబాను తెలుసుకునేటువంటి అన్వేషణ అయి ఉండాలి. దానికోసము ఎవ్వరూ మార్గదర్శి అవసరం లేదు, ఎవ్వరూ మధ్యవర్తి అవసరం లేదు. నేరుగా బాబాను తెలుసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత ఒకటే ఆధారం అనేటువంటి దాన్ని మనం చెప్పగలిగితే ఇదే అసలైనటువంటి లక్ష్యం. సాయి టీవీ ముందున్నటువంటి లక్ష్యం నేరుగా బాబాను ఏ విధంగా మనం ప్రేమించాలి, ఏ విధంగా బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు రకరకాల ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే ఫార్ములా బాబా మార్గంలో, శ్రీ సాయి సచ్చరిత. ఆ ఒక్క ఫార్ములానే రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు అది రకరకాలుగా వినియోగించబడుతుంది. ఫార్ములా, ఒక ఫార్ములా ఉంటే అది ఒక్క ప్రయోగానికి, ఒక డిసీజ్కు, లేకపోతే ఒక దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఫార్ములా
అది భాస్మరంగా మారుతుంది, రకరకాలైనటువంటిదిగా పరిణితి చెందుతుంది. అది అదే రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఆ సమస్యకు అనుగుణంగా శ్రీ సాయి సచ్చరిత మనకు ఉపయోగపడుతుంది. ఆ సమస్యకు అనుగుణంగా మనకు పరిష్కారాన్ని చూపెడుతుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది. అందుకనే సాయి టీవీ కేవలం శ్రీ సాయి సచ్చరితను మాత్రమే విశ్వసిస్తుంది, కేవలం శ్రీ సాయి సచ్చరితను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది. సాయి టీవీ మన సాయి టీవీ.